గల 100 కేసులు 100 దాదాపు 8 నుంచి 100 కేసులు ప్రజా ఉద్యమాలు చేస్తే ఉన్నది ఎవరి పేరు మీద? నా పేరు మీద కదా. వాళ్ళకి ఎందుకు కనకనబడతలేదు మరి? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం లేకుండా, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిపాదన లేకుండా కేంద్రము ఇవ్వరాదు. ఇక్కడ కేంద్రం ఇవ్వాలంటే ఫస్ట్ రాష్ట్రము ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది కదా. గతంలో బీఆర్ఎస్ పార్టీ గిరే చెప్పుకుంటే తిరిగిండ్రు 5-10 సంవత్సరాలు కేంద్రం ఇస్తారా అన్ని శాఖ మీరు పక్కన రాదు అన్ని కేంద్రం ఇచ్చాక మళ్ళీ దుకాణం తెరిచారు కొత్త కేంద్రం తింటూ స్టార్ట్ చేసిండ్రు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తీరితేనే నాకు గరికా నాకు ఘాటికాయని చాలా పరిస్థితి. ఇలా వీలుకాయ స్టార్ట్ చేసిరు ఇవాళ అన్నిటికీ కేంద్రం అనక ఇంకా మొదలే కాలే ఇంకా వాళ్ళది ఇంకా మొదలే కాలే. ఇప్పుడే కేంద్రం అనక మనకి మీరు ఏమి చేయాలన్నట్టు అంటే చేతులు తెచ్చారు ఇక మొత్తం చాత కాదని చేతులు తెచ్చారు ఇక. ఈ నష్టపోయిన రైతులకి నష్టపరిహారం ఇచ్చే స్థితిలో మీరు లేనప్పుడు ఇలా ఆరోగ్యాన్ని ఎట్లా అమలు చేస్తారు ఇలా? మేము జరిపేటోళ్ళము దించేటోళ్ళము కూల్చేటోళ్ళం కాదు. ప్రజాసంబద్ధంగా ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది కాంగ్రెస్ పార్టీ బీఆర్ గడ్డంలో మూర్ఖత్వ పార్టీ ఉండే మేము సహకరిస్తాంటే కూడా మా సహకారం తీసుకునే స్థితిలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఎందుకంటే తెలుసు కదా పరిస్థితి ఇవాళ వాళ్ళ గట్టమని తెలుసు కదా మీకైతే బీఆర్ఎస్ పార్టీ గట్టమని తెలుసు కదా. 2 బిహెచ్కే అందరు 2 బిహెచ్కే అంటే రూమ్ లో ఏడవైనా కానీ ఇప్పుడు 2 బిహెచ్కే మిగిలింది. 2 బి అంటే బాబు బేట, హెచ్ అంటే హరీష్ రావు, కే అంటే కవిత. వాళ్ళ పరిస్థితి వీలైతుంది. మళ్ళీ గిరే కాంగ్రెస్ పార్టీ పైన అయి ఉన్నారు వాళ్ళు మాత్రమే మిగులుతారు. జిల్లా 6 గ్యారెంటీ లెక్క 6 రూమ్ మిగులుతారు జిల్లా. అవన్నీ ఎందుకన్నా ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫస్ట్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిని వాళ్ళు వెతుకోమని రాదు ఫస్ట్. ఆ పక్క జిల్లా వాళ్ళను ఆ జిల్లా వాళ్ళను ఈ జిల్లా వాళ్ళను వడకొచ్చుకునేందుకు ఇక్కడ వెతుకోమని రాదు రోజునన్నా. ఓ తలాడుతురు పాపం రోజు. ఓ రోజు ఒక జిల్లా పేరుస్తుంది, ఇంకో జిల్లా పేరుస్తుంది, ఒక హైదరాబాద్ వాళ్ళ పేర్లు వస్తుంది. ఫస్ట్ చేసుకోని అదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాధపడుతున్నారు. ధన్యవాదాలు మీ అందరు కూడా ధన్యవాదాలు.